షాపింగ్ మాల్ లక్ష్మీపురం గుంటూరు. నమస్కారం, వెల్కమ్ టు జీసీవి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ వైద్య సేవ సీఎం సహాయనిధి పేదల పాలిట కల్పతరు, సభాపతి డాక్టర్ కోడెల. స్థానిక జేఎన్టీయూ కళాశాలలో రోటరీ క్లబ్ నరసరావుపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా. అఖిల భారత లారీల బంద్కు ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మండి వైఖరికి నిరసనగా స్థానిక మార్కెట్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలు, సీఎం సహాయనిధి కార్యక్రమాలు పేద కుటుంబాల పాలిట కల్పతరువుగా మారాయని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పట్టణానికి చెందిన రెహమున్ నిసాకు సీఎం సహాయనిధి నుండి గుండె జబ్బు శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన 600,000 రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహమున్ నిసా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ప్రాణాలు పోతున్న సమయంలో ఆదుకున్న ప్రాణదాతగా నిలిచిన కోడెలకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి పేదవాళ్ళ పాలిట కల్పతరువులాగా పనిచేస్తున్నాయి. తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, ప్రభుత్వ హాస్పిటల్స్లో సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోటి ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పూర్తిగా ప్రభుత్వ సహాయంతో దొరుకుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి వచ్చే వ్యాధులకి వైద్యం చేసినప్పుడు ఆ లబ్ధి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇస్తున్నారు. దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్థిక పుష్టి పెరుగుతుంది, ఆపరేషన్ చేసే డాక్టర్లకు కూడా అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి చాలా గవర్నమెంట్ హాస్పిటల్ బాగా పనిచేయడానికి ఉపయోగం. దాంతోపాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలోకి రాని వ్యాధులు ఎక్కడ ఉంటాయో వేరే చోట వైద్యం చేస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సినప్పుడు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ఇలాంటి రోగులకి వైద్యానికి ఎంతో ఉపయోగంగా ఉంది. ఉదాహరణకి రహీముల్నిసాని ఒక గుడ్డ జబ్బు, డాక్టర్లు నేను నా దగ్గరకు వస్తే నేను డాక్టర్ దగ్గర పంపించాను. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాపాయం ఉంది, ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు అవుతుందని చెప్పి ఒక ఎస్టిమేట్ పంపించాను నాకు. 10 లక్షలు కాదు కదా, 1000 కూడా పెట్టుకోలేదు. ఒక ముస్లిం మైనారిటీ బిడ్డ ఆపరేషన్ చేయాలి, చేయకపోతే ప్రాణాపాయం, చేసినా కూడా రిస్క్ ఉంది, చేయడానికి 10 లక్షలు అవుతుందని ఆయన ఒక ఎస్టిమేట్ ఇస్తే నేను వెంటనే ఈ ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి డాక్టర్ సుబ్బరామయ్య గారు ఆ కమిటీకి నేను ఉదయాన్నే పంపించాను. వాళ్ళు ఉదయాన్నే పంపిస్తే ఆ చెక్కు మనకి 10 లక్షల ఖర్చుకి 6 లక్షల రూపాయలు వాళ్ళు వెంటనే చెక్ ఇచ్చారు. దీంతో వెంటనే మరుసటి రోజే వెంటనే పంపించిన వైద్యం చేస్తామని చెప్పి ఆపరేషన్ చేయబోయే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వాయిని చెప్పాడు అన్నమాట. నేను అన్నాను వాళ్ళ దగ్గర నుంచి పైసా తీసుకోబాకండి, మిగతాది కూడా హాస్పిటల్ కన్సెషన్ ఇచ్చో ఏదో చేయమంటే గోపాలకృష్ణ గోఖలే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, దాంట్లో నుంచి హాస్పిటల్ నుంచి కొంత కన్సెషన్ మొత్తం కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. అంటే 24 గంటలు గడవక ముందే వాడికి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి చేసినటువంటిది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లేకపోతే ప్రాణం పూర్తి అపాయం ఉన్నటువంటి రోగి, ఒక యంగ్ ముస్లిం మైనారిటీ గర్ల్, సో ఆవిడకి ఈ సహాయం చేయడం జరిగింది. ఈ విధంగానే మనకి ఇవాళ చూస్తే ఈ ఒక్కరోజే 18 లక్షల రూపాయలు విలువైనటువంటి ఎన్టీఆర్ వైద్యసేవ సంబంధించి కావాలి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చెక్కులు వచ్చినాయి. నెలకు సుమారుగా నాకు 2 కాన్స్టెన్సీలో నెల కనీసం 60-70 మందికి ఈ విధంగా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి నుంచి సహాయం చేస్తున్నాం. అంటే దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విభజన సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళకి వాళ్ళ వైద్యానికి ఏ విధంగా సహాయం చేసినందుకు ఒక మచ్చుతనకనమాట. అందుకని మీ ముందు చెప్పాలని చెప్పి నేను పిలిచాను. ఇది చాలా చాలా ఉపయోగంగా ఉంది పేదవాళ్ళకి, వాళ్ళ వైద్యానికి. ఈ రోజు ఉదయం 11 గంటలకు బొందిలి సేవా సంఘ సమావేశం సంఘ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశం నందు చర్చించిన విషయంలో ముఖ్యమంత్రిని కలిసి సంగమనకు సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు తీర్చడానికి చర్చించడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొందిలి శ్రీనివాస్ సింగ్, పట్టణ అధ్యక్షుడు విజయ్ ప్రతాప్ సింగ్, రామ్ బాలాజీ సింగ్, శివ సింగ్, హనుమాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జై భవానీ మాతాకి జై, రాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ కి జై, బొందిలి జై, బొందిలి జై, బొందిలి జై, బొందిలి జై, బొందిలి జై, బొందిలి జై. నరసరావుపేట పట్టణ బొందిలి సంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం మార్చి 10వ తారీఖున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి పట్టణంలో బొందిలి సంఘం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏదైతే ఆ మీటింగ్ సంబంధించిన వివరాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రాష్ట్ర కార్యవర్గం ఆదేశించిన దర్మిలా ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బొందిలీలు సామాజిక వర్గానికి చెంది చాలా వెనుకబడ్డ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సొంత గృహ నిర్మాణం కోసం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అన్నీ మన బొందిలీలకు చెందాలని, అదేవిధంగా మహిళలకు ఏదైతే ఆదరణ పథకం కానీ బీసీలకు వచ్చిన ఆదరణ పథకాలన్నీ ఈ బొందిలి కులానికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మన బొందిలీలంతా కలిసికట్టుగా మనం అంతా ఉంటే మనం కోరుకున్న కోరికలు మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మన పిల్లల భవిష్యత్తు కూడా వారి ఆదరణ సహకారం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గత ప్రభుత్వం మనకి బీసీ ఇచ్చింది, ఇప్పుడు ఓబీసీ గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా త్వరలో తీరుతుందని నేను కోరుకుంటున్నాను. జై బొందిలి. రక్తదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదని జేఎన్టీయు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ అన్నారు. స్థానిక జేఎన్టీయు కళాశాలలో రోటరా క్లబ్ నరసరావుపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానంతో నలుగురి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానంతో ప్రాణదాతలుగా ప్రతి ఒక్కరూ ఎదగాలన్నారు. రోటరా క్లబ్ అధ్యక్షురాలు వి దీప్తి మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తదానం ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఈ రక్తదానంలో సుమారు 150 మంది విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బాలాజీ, రాజ్యలక్ష్మి, డాక్టర్ రాధాకృష్ణ, ఫణి, సుష్మా మరియు రోటరాక్ట్ ఆలక్స్ చైర్మన్ శశిభూషణ, వెంకటేశ్వర్లు, బ్యాంక్ కోఆర్డినేటర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అన్నదానం మంచిదానం, విద్యాదానం మహాదానం, రక్తదానం అద్వితీయం. అన్నదానం తాత్కాలికం, విద్యాదానం శాశ్వతదానం అద్వితీయం. అంటే అర్థం ఏంటంటే అద్వితీయము అంటే రెండోది లేదనమాట. అంటే రక్తదానం అంత గొప్పదానాన్ని ఇంకో దానంతో కంపేర్ చేయలేం. అది అదే అన్నదానాన్ని లేకపోతే విద్యాదానం వీటన్నింటినీ కంపేర్ చేయొచ్చు, ర్యాంకులు ఇవ్వచ్చు, కానీ ఇది ర్యాంకుల్లో కూడా రాదనమాట. ఇది అది కంప్లీట్ అంతే, దాన్ని దాంతోనే కంపేర్ చేయాలి. అంత గొప్పదానం అండ్ యు ఆల్ హ్యావ్ డన్ ఇట్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇండియా ముఖ్యంగా ఇలాంటి ఆస్పెక్ట్స్లో చాలా వెనకబడి ఉంది. గర్ల్స్ విషయంలో అయితే ఇంకా వెనకబడి ఉంది. అబ్బాయిలు ఇంకా ఇస్తున్నారు కానీ అమ్మాయిలు రక్తదానం ఇవ్వడం అనేది చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే లాస్ట్ టైం మనం నరసరావుపేట జేఎన్టీయు కాకినాడలో, కాకినాడ నరసరావుపేట కాలేజీలో మనం కండక్ట్ చేసిన రక్తదానానికి చాలా పెద్ద సంఖ్యలో అమ్మాయిలందరూ కూడా వచ్చి దీన్ని రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళు ఇంటర్నేషనల్గా కూడా ఒక సర్వీస్ అంటే మనకి గుర్తుకొచ్చే, ప్రథమంగా గుర్తుకొచ్చేది రోటరీ క్లబ్ ఆ రోటరీ క్లబ్ జేఎన్టీయు నరసరావుపేట రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యం, స్టూడెంట్స్ ఇంత మంచి నెంబర్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఫ్యూ మంత్స్ ముందు మాత్రమే రక్తదానం ఇది జరగడం జరిగింది. మేము చేసాము నియర్లీ 200 స్టూడెంట్స్ దానికి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఇంజనీరింగ్లో అంటే మీరు స్వచ్ఛందంగా చేస్తారు. ఐ కంగ్రాచులేట్ బోత్ ది రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ నరసరావుపేట అండ్ జేఎన్టీకే నరసరావుపేట.
for taking this great initiative. And I also congratulate Deepthi. She has become the president of Rotary Club of Narasaraopeta. And Sridhar, I think, of Electrical Engineering. He will be looking after the Rotary Club of JNTU branch. I also request you to see that the process is initiated and it comes in a pakka form. And once again, congratulate you and thank you all. రోజు జేఎన్టీయూల నుండి ఫస్ట్ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడానికి రీజన్ లాస్ట్ టైం మేము హెచ్డిఎఫ్సి వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేశాము. చాలా ఎంకరేజ్మెంట్ ఉంది మాకు ఫ్యాకల్టీ నుండి కానీ అటు స్టూడెంట్స్ నుండి కానీ. చాలా ఎక్కువ నెంబర్లో ఆ రోజు వాళ్ళు బ్లడ్ డొనేట్ చేశారు. ఆల్మోస్ట్ 200+ స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేశారు. తల్సీమియా చిల్డ్రన్ అంటే ఐడియా ఉంది మీకు, తల్సీమియా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 1 ఇయర్ పుట్టడంతోనే వాళ్ళు బ్లడ్ ఎఫిషియన్సీతో పుడతారు. దే ఆర్ ఫైటింగ్ లైఫ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ మంత్ ఎవ్రీ 10 డేస్ వాళ్ళు బ్లడ్ ఎక్కించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నీడ్ ఎక్కువ బ్లడ్ నీడ్ ఉండిద్ది. ఎవ్రీ మంత్ వాళ్ళు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 6,000 రూపీస్ ప్లస్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి 10,000 వేర్ చేయాల్సి ఉంటుంది. మన జేఎన్టీ నుండి స్టార్ట్ చేస్తే ఎక్కువ నెంబర్ నుండి బ్లడ్ కలెక్ట్ చేసి నీడ్స్ బ్లడ్ బ్యాంక్ ఇస్తే అది తల్సీమియా చిల్డ్రన్కి యూజ్ చేసి ఒక వాళ్ళకి ఒక 10,000 సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక చిల్డ్రన్కి 1 మంత్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్న ఒక ఆస్పెక్ట్తో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ నుండి కానీ మేడం, నీడ్స్ బ్లడ్ బ్యాంక్ కళ్యాణి మేడం వాళ్ళు, రోటరాక్ చైర్మన్ ఆర్ఏసీ చైర్మన్ గారు, రోటరీ రోటరాక్ నుండి ఫుల్ సపోర్ట్ మాకుంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సపోర్ట్. ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా 20 కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ బీటెక్వి సరౌండింగ్స్లో. దానిలో కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ మంత్కి ఒకటి చొప్పున కండక్ట్ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నరసరావుపేటలోని ఏంజిల్ ట్యాకిస్ వద్ద పార్లమెంట్లో జరుగుతున్న అవిస్మరణ తీర్మానానికి మద్దతు దీక్ష జరిగింది. ఈ దీక్షలను అశ్లీల ప్రతిఘటన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదర గోపీచంద్ ప్రారంభించారు. ఈ దీక్షలో సిపిఐ కార్యవర్గ సభ్యులు కాసా రాంబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక నిధులు, వైశాఖకు రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్లు, విద్యాసంస్థలకు నిధులు, విభజన హోదా చట్టంలోని నిధులు సమకూర్చడంలో విఫలమైందని అన్నారు. ఈ దీక్షలో సిపిఐ ఏరియా కార్యదర్శి ఉపలపాటి రంగయ్య మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా తరగతి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాసా రాంబాబు, సిపిఐ నరసరావుపేట ఏరియా కార్యదర్శి ఉపలపాటి రంగయ్య, నరసరావుపేట ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఆలూరి రమణయ్య, వైదన వెంకట్, మేకల సంపత్, చిరుగురు జక్రం తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదాని, ఇవ్వాలి ఏపీకి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఈరోజు ఈ యొక్క దీక్షల్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరుగుతుంది. దానికి మద్దతుగా వామపక్ష పార్టీలు అదేవిధంగా టీడీపీ అనేక పార్టీలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజన హామీలు ఇచ్చిందో హామీలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రైల్వే జోన్కి కానీ, అదేవిధంగా ప్యాకేజీకి సంబంధించిన కానీ, అదేవిధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, రాజధానికి నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, ఏ మీటింగ్లో కానీ, విద్యాసంస్థల మీటింగ్లు కానీ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మరింత ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇచ్చినటువంటి విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి లేని పక్షాన పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి, అందులో భాగంగానే రేపు యువజన విద్యార్థి సంఘాలు తలపెట్టినటువంటి 25వ తారీఖున మానవహారాన్ని కోటి మందితో ఈరోజు ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం.
మూడు ముళ్ల బంధాన్ని మధుర జ్ఞాపకంగా మార్చే వేదిక సిఎంఆర్ 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. మీ సిఎంఆర్ మనసులు కలిసిన శుభతరుణం, మహనీయ మాంగళ్య వైభవం. అందుకే మీ ఆదిరాభిమానాలతో ఈ నూతన సంవత్సర వివాహ వేడుకలకు లేటెస్ట్ వెరైటీలలో కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, ఉప్పాడ పట్టు, బనారస్ పట్టు చీరలు, హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్, మెన్స్ వేర్, ఎథనిక్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్ వేర్ ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరల్లో మీకందిస్తోంది మీ సిఎంఆర్. విచేయండి సిఎంఆర్ లక్ష్మీపురం గుంటూరు. ఇదే మన రైట్ చాయిస్. ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వ రవి మాదిగా డిమాండ్ చేశారు. స్థానిక క్రిస్టియన్ పాలక్ దగ్గర నుండి కాల్వ రవి నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు 2 గంటల సేపు ధర్నా చేశారు. ధర్నాని ఉద్దేశించి కాల్వ రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టవలసిందని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుల ఎజ్రా, హస్తం పెదబాబు, కాడమంచి వెంకటస్వామి, నాగయ్య, కొండపూడి మురళీదాసు, శాంతికుమార్, దేవదాసు, ఎంఆర్పిఎస్ బేడాజంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మరియు బుడగ జంగారు కలిసి అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే మేము కొన్ని ప్రశ్నలు కూడా అడగాలనుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని కూడా ఎస్సీల పట్ల, ఎస్సీ వర్గీకరణ పట్ల చాలా చున్ను చూపు చూస్తా ఉంది. ఆ ధోరణి మానుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా అన్ని పార్టీలు సహకరించాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతే అందకృష్ణమాది గారికి కూడా మేము చిన్న విన్నపం విన్నవించాలనుకుంటున్నాం. అన్నా కృష్ణన్న, వర్గీకరణ విషయాన్ని మీరు మర్చిపోయారు, వర్గీకరణ విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నాం, వర్గీకరణ గురించి పోరాడండి. ఈ రాష్ట్రంలో మాదిగి ఎంపీ అనే వాళ్ళు ఒక్కరు లేరు, తెలంగాణలో ఒక మంత్రి రాష్ట్ర మంత్రి కూడా లేడు. కాబట్టి ఈ విషయాలు మీరు మాట్లాడాలి. ఇకపోతే జీవో నంబర్ 25ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు పేడ బడంగ వారికి కుల ధృవీకరణ పత్రాలు ఆల్టర్నేటివ్గా ఇవ్వాలని చెప్పని, విద్యా సంవత్సరం పోకుండా విద్యార్థులు నష్టపోకుండా వారి బిడ్డల్ని, మా బిడ్డల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్ని పార్టీలు మాట ఇచ్చి మాట తప్పుతున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు కూడా మాట నిలబెట్టుకొని మాదిగలకి, మాదిగ ఉపకులాలకి న్యాయం చేయాలని చెప్పని, ఎస్సీ వర్గీకరణ తప్ప ఎలాంటి మిగతా ఏ అవకాశం కూడా లేదు న్యాయం జరగాలంటే. కాబట్టి ఎస్సీలకి, ఎస్సీలో ఉన్నటువంటి 58 కులాలకు కూడా న్యాయం జరగాలంటే ఒక వర్గీకరణ తప్ప ఇంకేమి లేదు, వర్గీకరణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఈ ధర్నా కార్యక్రమానికి మా ముఖ్యంగా విలేకరులు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు, మాతోటి సహచరులైనటువంటి పేడ పొడుగు జంగం వారు అందరం కలిసి మేము చేస్తున్న ఈ ధర్నాకి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. జై మాదిగా, జై జై మాదిగా. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు గత నెల నుండి అఖిల భారత లారీ యూనియన్ వారు జూలై 20 నుండి సమ్మెకు వెళ్తున్నామని, పెంచిన డీజిల్ మరియు ఇన్సూరెన్స్ టోల్స్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి కారణంగా లారీ యాజమాన్యం మరియు డ్రైవర్స్, వర్కర్లు కొన్ని కోట్ల మంది రోడ్డున పడవలసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం కరీముల్లా, మస్తాన్ వలీ, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. నశించాలి కేంద్ర ప్రభుత్వం వైఖరి, నశించాలి,
గత అఖిల భారత లారీ వర్కర్స్ అండ్ ఓనర్స్ మేము జూలై 20వ తారీఖున లారీ బంద్ భారత బంద్ను ప్రకటిస్తున్నాం. మేము బంద్ చేస్తున్నాం. మీరు మాకు చర్చలకు పిలవకపోతే మేము బంద్ పాటిస్తామని గత 20 రోజుల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రమాణం ఇవ్వటం కూడా అఖిల భారత లారీ ఓనర్స్ జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి జీవగుర్తినట్లుగా కూడా లేకుండా ఉండటం, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా ఈరోజు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ వారికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి శుభమన దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే లారీ యజమానులను పిలిపించి, లారీ యూనియన్ వాళ్ళను పిలిపించి వారి సమస్యల పరిష్కారం దశగా మార్గం చేయాలని, వారి సమస్యలు ఇన్సిడేషన్ పెరిగి ఉంది, అలాగే టోల్ ట్యాక్స్ మరీ విపరీతంగా పెంచారు, అలాగే పెట్రోల్ డీజిల్ ట్యాక్సులు ఎక్కువైనాయి, ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ పేరుతో వేధిస్తున్నారు, ఇలాంటి సమస్యలపై వారు బంద్ చేయడం జరిగింది. వీటినన్నిటిని పరిష్కరించాలని సామాన్య ప్రజలపై పెనుభారం పడక ముందే వీళ్ళ సమస్యల పరిష్కారం చేయని పక్షంలో లారీ ఓనర్స్ ఏ విధమైన ధర్నాకు దిగుతారో వారికి పూర్తిగా మద్దతు తెలుపుతాం ఎంఐఎంగా. అలాగే ఈరోజు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ మొత్తం కూడా జిల్లాలో 3.5 లక్షల కుటుంబాలు రోడ్డులో పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి జిల్లాలో కూడా రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి లారీ యూనియన్ వాళ్ళందరినీ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి డీజిల్పై సుంకం ఏది ఉందో అది కూడా తగ్గించి వెంటనే లారీ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఆదుకోవాలని ఎంఐఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ రూపాయి తక్కువ ఉంది. అప్పుడున్న రేట్ల ప్రకారం అయితే మనం డీజిలు 17 రూపాయలకి ఇవ్వాలి, పెట్రోలు 27 రూపాయలకి ఇవ్వాలి. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం ఇక్కడున్న లారీ ట్రాన్స్పోర్ట్ యజమానుల్ని, మరి చిన్న చిన్న సన్నకారు వ్యాపారస్తుల్ని, 2-వీలర్స్ వాళ్ళని 3-వీలర్స్ వాళ్ళని ఆటో వాళ్ళని ఏ రకంగా దోచుకున్నదంటే డీజిల్ మీద వాళ్ళు ఇష్టపచ్చుడు ఏ రోజుకు ఆ రోజు 2 రూపాయలు అని చెప్పి కొన్ని 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు దోచుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తుల్ని ఈ దేశానికి తరుపుకోవడం అవసరం వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఓటు ద్వారా వీళ్ళందరూ బుద్ధి చెప్తారని ఎంఐఎంఏ తెలియజేస్తున్నాం. నవభారత్ స్కూల్ ఆధ్వర్యంలో లింగంగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. డైరెక్టర్ జి భూపాల్రెడ్డి మాట్లాడుతూ 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు మొదలైనవి తమ పాఠశాల విద్యార్థులు యాజమాన్యం సంయుక్తంగా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకోటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. పెన్సిల్స్ పెన్స్ మనం ఏ స్కూల్లో ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, అందరూ సమానమే, బాగా చదువుకోండి. ఈరోజు మనం లింగమంట కాలనీ అన్నది ఎంపీయూపీ ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ అందించడం జరుగుతుంది. వీటన్నిటికీ మా విద్యార్థుల యొక్క కృషి ఎంతో ఉంది. వారు కొన్ని బుక్స్, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేశారు. కొంత మేనేజ్మెంట్ వారు వాటికి జత చేయడం జరిగింది. విద్యార్థి దశ నుండే పిల్లవాళ్ళకి సేవా దృక్పథం అలవాటు చేయాలి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ మేము పిల్లల్లో ఫామ్ చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాము.
మనకున్న దానిలో కొంతవరకు పక్కన వారికి ఇవ్వడం వలన కలిగే ఆనందాన్ని చిన్న వయసు నుంచే పాఠశాల దశ నుంచే మన వారికి కనుక అలవచ్చినట్లయితే వీళ్ళు ఒక బాధ్యత కలిగిన పౌరుల్లాగా ఒక దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తుల్లాగా ఒక వ్యక్తి నిర్మాణం చేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. దీనికోసమే మేము పిల్లలందరినీ ఆ విధంగా ఉత్తేజపరిచాము. వారి ద్వారా అవసరం ఉన్నటువంటి పిల్లలకు, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు, ఇలాంటి వరకు అందరికీ కూడా ఇలా పుస్తకాలు, ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళకి యూనిఫామ్స్ కానివ్వడం అందజేస్తూ వాళ్ళకి విద్యాధికంగా తోడ్పడుతూ పిల్లల్లో, స్టూడెంట్స్లో ముఖ్యంగా సేవా దృక్పథాన్ని పెంపొందించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము గతంలో కూడా హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు దాదాపు 150,000 రూపాయలటువంటి ఓన్లీ మా ఒక్క స్కూల్ నుండి, నవభారత్ స్కూల్ నుంచి కలెక్ట్ చేసి డైరెక్ట్గా ఎవరికి అందించకుండా మేమే బియ్యం, పప్పు, ఇంకా యుటెన్సిల్స్, వాటికి వండుకోవడానికి కావాల్సిన సామాన్లు అన్నింటినీ గ్యాదర్ చేసి ఒక వెహికల్లో మేమే వైజాగ్ వరకు వెళ్ళి మా పాఠశాల ఉపాధ్యాయులు లేదా అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిపి వైజాగ్ వెళ్ళి వాళ్ళకి అందించడం జరిగింది. చిన్నతనం నుండే, పాఠశాల దశ నుండే విద్యార్థుల సేవా దృక్పథాన్ని అలవరుస్తూ వాళ్ళ యొక్క బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దామని మా నవభారత పాఠశాల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాం. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం ప్రచార చైతన్య యాత్రలు నిర్వహిస్తూ నరసరావుపేటకు వచ్చిన సందర్భంగా స్థానిక హార్ట్ స్కూల్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తురక గోపయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ దాస్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన విద్యార్థి యువజన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందితో మానవహారం నిర్వహిస్తున్నామని, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైదన వెంకట్, మేకల సంపత్, ధోని నాయక్ తదితరులు పాల్గొన్నారు. వి భగవాన్ దాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖు శ్రీకాకుళం నుండి అనంతపూర్ వరకు 1,00,000 మంది విద్యార్థులతోటి మానవహారాన్ని నిర్మిస్తూ ఉన్నాం. ఈ 1,00,000 మంది గొంతులు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా అనేటువంటి నినాదాలని చేయబోతా ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్నటువంటి మానవహారంతోనైనా కళ్ళు మూసుకుపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెలుసుకుని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఇస్తానన్నటువంటి విభజన హామీలు అమలు చేయకపోవడం వలన, ప్రత్యేక హోదాని ఇవ్వకపోవడం వలన, జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయకపోవడం వల్ల, పరిశ్రమలను ఏర్పాటు చేయకపోవడం వలన ఉద్యోగాల్లో, ఉపాధిలో, చదువుల్లో వెనకబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా తప్పిస్తే వేరొక మార్గం లేదని చెప్పేసి మా ఈ యాత్ర ఈ రాష్ట్రం అంతటా కూడా తిరుగుతూ విద్యార్థులను చైతన్యం చేస్తూ ఉంది. 25వ తారీఖున విద్యార్థుల యొక్క మానవహారాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలు, యువజనులు అందరూ కూడా కలిసి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ వైద్య సేవ సీఎం సహాయనిధి పేదల పాలిట కల్పతరు, సభాపతి డాక్టర్ కోడెల. స్థానిక జేఎన్టీయూ కళాశాలలో రోటరీ క్లబ్ నరసరావుపేట ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా. అఖిల భారత లారీల బంధుకు ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మండి వైఖరికి నిరసనగా స్థానిక మార్కెట్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సీఎంఆర్ షాపింగ్ మాల్, లక్ష్మీపురం, గుంటూరు.